Andhra Pradesh lo donga votla vyavaharam pai Telugu Desam party poratam konasagistondi. Tajaga votla avakatavakalapai CEO ku TDP firyadu chesindi. Volunteerla dwara votala jabitalo akramalaku palpadindani aaropinchindi. Rashtramlo bhariga voter list lo akramalu jaragayani sachivalayamlo CEO Mukesh Kumar Meena drushtiki TDP brandam teesukochindi. Sarvatrika ennikalu paradarshakanga jarige vidhanga charyalu chepattalani firyadulo korindi. AP TDP adhyakshudu Acham Naidu adhvaryamlo TDP brandam votla avakata తవకలపై చర్యలు తీసుకోవాలని సీఈఓకు విజ్ఞప్తి చేసింది. ఏకంగా సీఈఓ కార్యాలయంలోనే ఓట్ల దొంగలు ప్రవేశించారని మండిపడింది. ఏపీ సీఈఓ కార్యాలయంలో ఐపాక్ మనుషులను పెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు సైతం ఆరోపించారు. CEO కార్యాలయంలో ఐపాక్ సిబ్బంది నియామకం అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. బీసీ జనగణన పేరుతో వేలిముద్రలతో సహా వ్యక్తిగత సమాచారం తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. తుది ఓటర్ల జాబితాలోనూ చాలా తప్పులున్నాయన్నారు. తమతో పాటు తమ వెంటే ఓటర్లను వైసీపీ ఎమ్మెల్యేలు బదిలీ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారు ఓట్లకి, ఇప్పుడు ఏకంగా సీఈఓ కార్యాలయంలోనే ఓట్లు దొంగలు ప్రవేశించారు. ఎంత క్రిమినల్ మైండ్ అంటే ఇటువంటిది ఊహకే అందడం లేదు. సీఈఓ ఆఫీసులో ఎవరైతే పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అందులో కొంతమందిని ఐపాక్ సంబంధించి, ఐపాక్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యవహారాలు చూస్తున్నటువంటి సంస్థ, ఆ సంస్థకి సంబంధించి కొంతమందిని సీఈఓ ఆఫీసులో పెట్టి ఎంటైర్ డేటానంతా కూడా తీసుకుని తెలుగుదేశం పార్టీ సానుభూతి పొరలు ఓట్లు కానీ లేకపోతే ఓటర్ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని బ్లాక్ మెయిల్ చేయడం కానీ చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. ఏదైతే బీసీ జనగణన పేరుతో ఈరోజు ఇంటింటికి వెళ్ళి వాలంటీర్స్ మొత్తం వ్యక్తిగత సమాచారాన్ని అంతా తీసుకోవడం చాలా దుర్మార్గం. ఆ విషయాన్ని కూడా ఈరోజు స్పష్టంగా చెప్పాం, ఆయన అంగీకరించారు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఇంకొక నియోజకవర్గంకి ట్రాన్స్ఫర్లు మొదలు పెడితే ఆ ట్రాన్స్ఫర్ అయినటువంటి ఎమ్మెల్యేలు వాళ్లతో పాటుగా ఓటర్లను కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి అప్లికేషన్లు పెట్టారు.